నమస్కారం, నా పేరు టి రమాదేవి. సోషల్ సిఆర్టి కేజీబీవి దౌలతాబాద్ మండల్ సిద్దిపేట్ డిస్టిక్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. గుడ్ మార్నింగ్. ఓకే, ఈరోజు మనము నేర్చుకోబోయే టాపిక్ గురించి చర్చించుకుందాం. ముందుగా మీకు ఒక ప్రశ్న. మనమందరం ఏ దేశంలో నివసిస్తున్నాం? ఎస్, భారతదేశంలో నివసిస్తున్నాం. మరి మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశం, మీరు ఇంతకుముందు చదివిన పాఠంలో చూసినట్టయితే భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందుతున్న దేశమా? ఎస్, అభివృద్ధి చెందుతున్న దేశం. మరి అభివృద్ధి అనే పదానికి కులమానంగా మన ఆర్థికవేత్తలు ఏమంటున్నారంటే జీడిపిని పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఈ స్థూల దేశీయోత్పత్తిని మనం గమనించినట్లయితే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలుస్తుంది. అయితే జీడిపిని మనము కులమానంగా తీసుకున్నాం. అయితే మన భారతదేశంలో పేదరికం ఉంది కాబట్టి మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఆధునిక పరిశ్రమలను స్థాపించవలసిన అవకాశం ఉంది. మరి ఆధునిక పరిశ్రమలను, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడం వలన మనం ప్రకృతి వనరులను వాడుకోవలసి ఉంది. అయితే ఈ ప్రకృతి వనరులను వాడుకోవడం వలన ఏం జరుగుతుంది? పర్యావరణం కాలుష్యం అవుతుంది. మరి ఈ పర్యావరణం కాలుష్యం జరగడం వలన ఏమైపోతుంది? నివసించే ప్రజల యొక్క జీవన స్థాయి అనేది తగ్గిపోతుంది. మరి చాలా దేశాల్లో కూడా అభివృద్ధి జరిగింది అంటే వాళ్ళు తప్పకుండా ఈ వనరులను ఉపయోగించుకోవడం జరిగింది. అయితే మనము అభివృద్ధి చెందాము తరువాత ఈ వనరులన్నింటినీ కూడా మనము ఈ వనరులన్నింటినీ కూడా పరిశ్రమను స్థాపించడం, ప్రకృతి వనరులను వాడుకోవడం ఆర్థిక అభివృద్ధిగా మనం అంటున్నాం. అయితే మనం అభివృద్ధి చెందిన తర్వాత ఈ డబ్బును ఖర్చు చేసి నదులను, గాలిని, సీసాలో నీటిని తాగవచ్చు అని మన వాళ్ళు అనుకున్నాడు. అంతే విధంగా కార్లను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. దీనివలన మనకి ఏమి జరిగిపోతుందంటే వాతావరణం మొత్తము కాలుష్యమయ్యే అవకాశం ఉంది. ఇలా వాతావరణం కాలుష్యం కావడం వలన ప్రకృతి వనరులు అనేటి అన్నీ కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా మనం ప్రకృతి వనరులను ఉపయోగించుకోవడం తర్వాత ఈ పరిశ్రమలు స్థాపించడం కోసం మనం చాలా డబ్బులను ఖర్చు చేస్తున్నాం. అదేవిధంగా ప్రకృతి వనరులను కూడా మనం వాడుకోవడం వల్ల ప్రకృతి వనరులు అనేటివి కూడా కలుషితం కావడం వల్ల వాటిని తిరిగి మళ్ళీ పునరుద్ధరించుకోవడం కోసం కూడా చాలా డబ్బును మనము వెచ్చించవలసిన అవకాశం ఉంది. అయితే మనం ఈ పరిశ్రమను స్థాపించడం కోసము భూగర్భ జలాలను వాడుకోవడం జరుగుతుంది. ఈ భూగర్భ జలాలను కూడా వాడుకోవడం వలన ఏం జరుగుతుంది? రసాయనిక పురుగుల మందులను వాడడం, భూగర్భ జలాలను వాడుకోవడం వల్ల ప్రకృతి అనేది పూర్తిగా కాలుష్యానికి గురి అయ్యే అవకాశం ఉంది. మరి ఈ ప్రకృతి వనరులు అనేటివి కాలుష్యానికి గురి అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ విషయాన్ని మన పేద ప్రజల వారికే దీన్ని తిరిగి ఇవ్వడం వల్ల లాభం అనేది ఉండదు. అయితే మనం ప్రకృతి వనరులు అనేది ముందుగా మనము ఏమి చేయాలి? భవిష్యత్తు తరాల వారిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అంటే రేపు వచ్చే భవిష్యత్తు తరాలకు కూడా మనకు స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన నీటిని, ప్రకృతి వనరులను పూర్తిగా అందించగలిగే స్థాయిలో మనం ఉన్నప్పుడే అది అభివృద్ధి జరిగిందని మనము భావించాలి. మరి దీనినే మనం ఏమన్నామంటే సుస్థిరత అని అన్నాం. మరి సుస్థిర అభివృద్ధి అనేది దీనినే మనము అంటాం. అయితే ఈ సుస్థిర అభివృద్ధి అనేది అందరికీ సమానంగా ఉండాలి. అయితే మనము ఈ రసాయనిక పురుగుల మందులు, భూగర్భ జలాలను వాడాం కాబట్టి పేద ప్రజలకు దీనిని మనము ఆపాదించడం సరైన విధానము కాదు. అయితే ఈ ప్రకృతి వనరులు అనేటివి కూడా మా అందరికీ సమానంగా, న్యాయంగా అందాలి అనేది మనము ఆలోచించాలి. తర్వాత
మనము మన రాజ్యాంగంలో కూడా 1991లో మన రాజ్యాంగంలోని 21వ అధికరణలో జీవించే హక్కు ప్రాథమిక హక్కుల్లో ఒకటైనటువంటి జీవించే హక్కు కూడా మనకు ఉంది. అయితే ఈ జీవించే హక్కు అనేది ప్రకృతి పరిసరాలను మనము ఎవరికీ నష్టం కలిగించకుండా ఉపయోగించుకోనే బాధ్యత మనందరిపైన ఉంది, ప్రభుత్వం పైన కూడా ఉంది. ఒకవేళ మన ప్రకృతిని మనము కాలుష్యానికి గురి చేస్తే ప్రభుత్వము చట్టపరమైన శిక్షను విధించే అధికారము ఉంది. అదేవిధంగా మనము కాలుష్యరహిత నీరును గాలిని మనం అందరికీ అందించాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనము ఏం చేయాలి, మరి ప్రకృతి వనరులను అలాగే ఉంచి ప్రత్యామ్నాయంగా కొన్ని పద్ధతులను వాడుకోవాలి. అయితే ఢిల్లీలో ఏం చేశారు, డీజిల్ కార్లకు బదులుగా, ఇక్కడ చూడండి, డీజిల్ కార్లకు బదులుగా సిఎన్జి అనే ఇంధనాన్ని సహజ వాయువును ఉపయోగించి కార్లను నడపడం వల్ల చాలా వరకు కాలుష్యాన్ని తగ్గించడం జరిగింది. కానీ ఉత్పత్తిదారులు ఏం చేశారు, వాళ్ళ అమ్మకాల కోసము ప్రకృతి వనరులను యథేచ్ఛగా వాడుకోవడం వల్ల తిరిగి వాతావరణం అంతా కాలుష్యం జరగడం జరిగింది. అంతేకాకుండా అన్ని దేశాలలో కూడా హరిత గృహ వాయు ఉద్గారాలను ఉపయోగించి కూడా మరి వాళ్ళ దేశాలను కాపాడుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనము ప్రకృతిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ప్రజలు కూడా వారి స్థాయిలో సంఘాలు కూడా ఏమని ఆలోచించాయి, సుస్థిర సమానత దిశగా సాధించాలనే ఉద్దేశంతో కొన్ని పాత పద్ధతులను అవలంబిస్తూ కొన్ని కొత్త పద్ధతులను కూడా రూపొందించడం జరిగింది. దానిలో ముఖ్యంగా చేపల పెంపకం, గనుల తవ్వకం, రవాణా, ఇంధనం, వ్యవసాయం, పరిశ్రమలు, ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రకృతి వనరులను ఉపయోగించుకోవడము అనేది జరిగింది. అయితే వ్యవసాయ రంగంలో కూడా ఏం చేశారు, సేంద్రియ వ్యవసాయము, సేంద్రియ ఉత్పత్తులు మనం మీరు వినే ఉంటారు. అయితే సేంద్రియ రైతులు ఏం చేశారంటే ఈ సేంద్రియ వ్యవసాయము, సేంద్రియ ఉత్పత్తుల కోసము వాళ్ళు రసాయనిక ఎరువులు కానీ పురుగుల మందులు కానీ వాళ్ళు వాడలేదు. మరి వాళ్ళు ఏం చేశారు అంటే ఇందుకు గాను వాళ్ళు ఏం చేశారు, పంట మార్పిడి, తర్వాత పెంట పోగు, తర్వాత పురుగుల జైవిక నియంత్రణ మొదలగు వాటిని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా మనము ఈ పంట మార్పిడిని చేయడం వల్ల ఆ భూమిలోని మొత్తము సారాన్ని మనము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకునే అవకాశము ఉంది. అయితే ఈ పంట మార్పిడిలో ముఖ్యంగా ఏం చేశారు అంటే హానికరమైన పురుగులను తినే జీవులను అంటే పక్షులు, సాలీలను వాటిని పెంచడం జరిగింది. అదేవిధంగా మొక్కలకు పోషకాలను అందించే విషయంలో సూక్ష్మజీవులైనటువంటి రైజోబియం, అజాక్టోబ్యాక్టర్ వంటి సూక్ష్మజీవులను కూడా వాళ్ళు ఉపయోగించి పంటలను మార్పిడి చేయడం వల్ల మనకేం జరుగుతుంది, భూమిలోని ఖనిజ లవణాల యొక్క నాణ్యత పెరిగి ఇంకా ఎక్కువ మనము సేంద్రియ పద్ధతిలో పంటలను పండించుకోవడం అనేది జరగడం మొదలైంది. తర్వాత ఈ విషయాన్ని చాలా రాష్ట్రాలు ఆలోచించాయి, కానీ ముందుగా మన భారతదేశంలో సిక్కిం రాష్ట్రంలో ఈ పద్ధతిని వాళ్ళు అవలంబించడం జరిగింది. అయితే 2015 నాటికి మొత్తం సేంద్రియ రాష్ట్రంగా మారాలి అనే ఉద్దేశం ఈ రాష్ట్రం పట్టుదలతో ఉండి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా అవతరించడం జరిగింది. మన భారతదేశంలో మొట్టమొదటి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా మారిన రాష్ట్రం ఏది అంటే సిక్కిం రాష్ట్రం. ఇక్కడ చూడండి, మన భారతదేశ పట్టణంలో సిక్కిం రాష్ట్రము కనిపిస్తుంది. అదేవిధంగా 100% సేంద్రియ రాష్ట్రంగా మారే పంతాన్ని ఇంకొక రాష్ట్రం కూడా అనుసరిస్తుంది, అదే ఉత్తరాఖండ్. ఈ విధంగా భారతదేశం అంతటా కూడా ఇలా ప్రకృతి వనరులను, సహజ ప్రకృతి వనరులను మనము ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఇది మనం ప్రకృతి వనరులను ఈ విధంగా యథేచ్ఛగా వాడుకోవడం వలన ఏం జరిగింది అంటే ప్రకృతి ఒడిలో నివసించే
గిరిజన ప్రాంతాలు మనకు కనిపించకుండా పోతాయి అనే భావన చాలామందిలో కలిగింది. ముఖ్యంగా మనకు ఇక్కడ ఈ చిత్రాన్ని గమనించినట్టయితే కెనియాలో మసాయ్ అనే తెగవారు కనుమరుగయ్యే అవకాశం ఉందని మనము గమనించడం జరుగుతున్నది. తర్వాత కజకిస్తాన్కు చెందిన యూర్తా గిరిజనులు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. టిబెట్లోని కియాంగ్ గిరిజనులు, తర్వాత దక్షిణ అమెరికాలోని గౌచో గిరిజనులు కూడా అంతరించిపోయే అవకాశం ఉందని చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు మన పాఠంలో మనం ఇంతవరకు నేర్చుకున్న మన పాఠంలో మనం ఏం నేర్చుకున్నాము ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. ఏం నేర్చుకున్నాము? సమానతతో కూడిన సుస్థిర అభివృద్ధి. సుస్థిర అనే పదము అందులోనే ఉన్నది. ఏమని? స్థిరంగా ఉండాలి. సుస్థిరంగా అంటే అందరికీ అన్ని విషయాలు సమాన. అన్ని విషయాలు అంటే మన ప్రకృతిలో లభించే ప్రకృతి వనరులన్నీ కూడా ఎలా కాలుష్యానికి గురి కాకుండా మనము వాటిని వినియోగించుకోవాలి. అంటే మనము వినియోగించుకొని అభివృద్ధి చెందడమే కాకుండా మనకు రాబోయే తరాల వారికి కూడా స్వచ్ఛమైన ప్రకృతి వనరులను అందించే దిశగా మనకు ముందుకు పోవాలని మనం ఈ పాఠంలో తెలుసుకోగలిగాం. ఇంతవరకు మీరు విన్నారు కదా, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ పాఠంలో కనుమరుగైపోతున్న గిరిజనుల పేర్లు మీరు రాయండి. తర్వాత మనం ప్రకృతి వనరులను యథేచ్ఛగా ఉపయోగించుకోవడం వల్ల కలిగే నష్టాలను, ప్రకృతి వనరులను కాపాడి రాబోయే తరాల వాళ్లకు ఏ విధంగా అందించాలనే విషయాలను ఒకసారి మీరు నోట్ చేసుకొని మీరు హోంవర్క్ కంప్లీట్గా రాసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.